పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పంచారామ క్షేత్రమైన శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం రెండవ సోమవారం కావడంతో భక్తులు తెల్లవారుజాము నుంచే నదీ స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి సన్నిధిలో దీపారాధన చేస్తే సుఖశాంతులు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ అధికారులు తెలిపారు. పంచారామ క్షేత్రంలో శిరోభాగంగా పిలువబడేటువంటి శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాస శోభ చాలా విపరీతంగా కనిపిస్తోంది. స్వామివారికి బాల పౌర్ణమి సోమవారం. పౌర్ణమి మనకి సాయంకాలం 5:30 మొదలైంది. చంద్రోదయానికి పౌర్ణమి ఉంది కాబట్టి ఇవాళ పౌర్ణమి లెక్కగా చెప్పబడింది. ఈ పౌర్ణమి చాలా విశిష్టమైనటువంటి రోజు. అమ్మవారే కాదు స్వామివారు కూడా 16 కళలతో స్వామివారు వెలుగుతూ ఉంటారట. 64 కళలు స్వామివారిని చేరుకుని ఉంటాయట.